దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కొలువులో మంత్రి
గారు ఆ జన్మ మన్ననలను అందుకున్నారు. జన హృదయ నేత జగనన్న కొలువులో మరోసారి మంత్రివర్యులుగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న మా అన్న ఆ సన్నపు ఇవే ఆ హృదయపూర్వక ఆహ్వాన స్వాగత. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొనిగేడు గ్రామంలో బాలినేని వెంకటేశ్వర్ రెడ్డి రమాదేవీలకు 1964 డిసెంబర్ 12వ తేదీన బాలినేని శ్రీనివాసరెడ్డి అభ్యసించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావలి జవహర్ భారతిలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఒంగోలు సిఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ చదివారు. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తితో జాతీయ యువజన కాంగ్రెస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలుత తన తండ్రి బాలినేని వెంకటేశ్వర్ రెడ్డి జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పనిచేసి పిడిసిసి బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని బాలినేని యూత్ అసోసియేషన్ను నగరంలో ఏర్పాటు చేశారు. తనకంటూ గుర్తింపు ఉండే విధంగా అప్పటి నుండే యువతను ఆకర్షించేవారు. కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతో బాలినేని ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయినా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర బస్సు యాత్ర సందర్భంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడంతో జిల్లాలో కీలక నేతగా వ్యవహరించి జిల్లాలో పార్టీ శ్రేణులను సమన్వయంతో పనిచేయించారు. చక్కటి ఆహ్వానాన్ని పాల్గొనేందుకు గద్దలగుంట సోదరులందరికీ కూడా నా హృదయపూ ఎంతో సంతోషంగా భావిస్తూ మరొకసారి మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి మన వాసనకు మామట శ్రీనివాసరెడ్డి గారికి అంబేద్కర్ యూత్ మన బాలి నియోజకవర్గ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండు వేల తొమ్మిది మళ్ళీ తమరు బిజీగా ఉన్నారన్న ఖచ్చితంగా మాకు 400-500 మందితో కెపాసిటీ కలిగినటువంటి ఈ గ్రౌండ్ లో కమ్యూనిటీ హాల్ కట్టించవలసిందిగా మిమ్మల్ని మనసారా మా పార్టీ తరఫున అందరికీ యూత్ తరఫున కోరుకుంటున్నా అన్న. అదే కదమ పండుగ రోజు పార్వేట కార్యక్రమానికి ఈ విషయం కూడా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తామని చెప్పి కూడా సభామంది చేసుకుంటా ఉన్నాం. కొద్ది ముందుకు వచ్చి కొద్ది మీరంతా ఒక ముందుకు వచ్చి కలిపి సార్ ముందుకు
అశ్వత్థామకు తిరిగిన పాట తప్పకుండా పాడదాం. చాలా మంది అడుగుతా ఉన్నారు ఏ పరిస్థితిలో కూడా మీ రుణం తీర్చుకుంటానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్. వాసన వాసన కోసం పాట సరసం వెయిట్ చేస్తా ఉంది పాట డాన్స్. ప్రకాశం జిల్లాలోనే మరి వికలాంగుల పట్ల కూడా ఔదార్యాన్ని చూపిస్తూ ప్రజల్లో పొందుతున్నటువంటి మా వాసన ఒకసారి ఈ అందుల ఆర్కెస్ట్రా స్టేజ్ వద్దకు వచ్చేసి మాకు అందించవలసిందిగా హృదయపూర్వకంగా మనసారా ఆహ్వానిస్తున్నాము. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ప్రతి సంక్రాంతికి కూడా మన గద్దలు కూడా జరిగేటువంటి పారవేటకి ఆనవాయితీగా మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా మీరు చూపించిన ఆదరాభాలు ఎప్పుడు కూడా మర్చిపోరని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరూ కలుసుకోవడం జరుగుతుంది. మీ అందరూ తెలుసు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల కోసం మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు. అన్ని సంక్షేమ పథకాలు తప్పకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని చెప్పి సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యమంత్రిగా చేసేటువంటి ఈ పనులను కూడా మనం అభినందించాలని కూడా తెలియజేసుకుంటూ మరి ఒకసారి మీ అందరికి కూడా మా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మా ఒంగోలు పట్టణంలో నేను మా ఎంపీ గారు ఇద్దరు కలిసి మరి ఒంగోలు అభివృద్ధి కోసం మా ఇద్దరు కలిసి సాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి ఎప్పుడు కూడా మీ రుణం మీరు తెచ్చుకుంటామని చెప్పి కూడా సభాగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ పండుగ రోజు గద్దల గుంట్లో పాల్గొంటే వేట కార్యక్రమం అంటే ఎక్కడ దేశ విదేశాల్లో ఉండినా కూడా ఆనవాయితీగా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఇక్కడికి రావటం అనేది ఎంతో సంతోషంగా కూడా భావిస్తున్నాం. ఎందరో ఈరోజు మన మంత్రివర్గులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మేము గద్దల గుంట కార్యక్రమంలో కూడా అందరి దేవుళ్ళని ప్రసన్నం చేసుకునే విధంగా కూడా మీ అందరి ఆశీస్సులతో వారి ఆశీస్సులు ఒకటి తీసుకొని సోముల ఆశీస్సులు మన భగవంతుడి ఆశీస్సులతో ఈరోజు మీ దగ్గరికి వచ్చున్నామని అంటే మొన్న గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నన్ను ఎంపీగా కూడా అత్యధిక ఓటర్తో గెలిపించిన మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామనేది సమాంతంగా కూడా తెలుపుకుంటున్నాం. ఈరోజు గద్దలగుంట గ్రామం అంటేనే యువతకి ముఖ్యంగా కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు కూడా పెట్టి యువతకు మంచి ప్రోత్సాహం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యువతకే ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పే కార్యక్రమాన్ని ఈరోజు ఎంతో ఉత్సాహంగా కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నారు. మీరు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే పండుగ వాతావరణం అనేది గద్దలగుంటలో ఎక్కడ చూసినా ఇక్కడే ఉన్నది అనేది అనుకుంటున్నది. ఇక్కడ మీ సమస్యలు ఏదన్నా కూడా మంత్రి గారి దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆచరణలో తీసుకొస్తామని సభాగంగా తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.